శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వేద విజ్ఞానం శీర్షికలో కంప్యూటర్ విజ్ఞానాన్ని జోడించి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి దివ్య నామాలన్నిటి కూడా అర్థాలు మనం పరిశీలించుకుంటూ వెళుతున్నాం. ఆ ప్రాసెస్లో కంప్యూటర్సు, వాటి భాషలు, భాషలో ఉండేటటువంటి వాంగ్మయం అంటే వాక్యాలు, అవన్నీ చూస్తూ వాటిని ఏ రకంగా సాంకేతికంగా వాటిని అనువదిస్తుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది, కోడ్ జనరేట్ చేస్తుంది అవి చూసుకుంటూ వస్తున్నాం. ఈ జనరేట్ అయినటువంటి కోడ్ని ఆపరేట్ చేసేటటువంటి అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి సహాయకారిగా ఉండేటటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ఒక సిస్టమేటిక్గా వాటి పనులను పూర్తి చేయడానికి ఉపయోగించేటటువంటి సూపర్వైజింగ్ సాఫ్ట్వేర్ గురించి దాని గురించి చెప్పుకుంటున్నాం. దాని పేరు ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాం. అంటే విండోస్, యూనిక్స్ ఇటువంటివన్నీ కూడా ఆ కేటగిరీలోకి వస్తాయని చెప్పాం. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే కొన్ని ప్రధానమైనటువంటి మాత్రమే చూద్దాం మనం. నిజంగా వాటికి సంబంధించినటువంటి దివ్యనామాలన్నీ కూడా మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో కనిపిస్తున్నాయి. ఆ లక్షణాలు ఉండేటటువంటివి ఒకటి బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఒక కంప్యూటరు మొట్టమొదట స్థాయిలో అయితే పూర్వం మొదట్లో కంప్యూటర్ డెవలప్ అయినప్పుడు ఒక కంప్యూటర్ ఒక యూజర్ కోసమే నిర్ణయం అయి ఉండేది. అంటే ఒక సిపియు ఇన్పుట్, ఒక ఇన్పుట్ డివైసు, మెయిన్ మెమరీ, ఒక సెకండరీ మెమరీ, ఒక అవుట్పుట్ డివైసు, ఒకటే యూనిట్ అది, ఒకటే సెట్ అది. అంటే సింగిల్ కీబోర్డ్తో ఉండేది. అంతే, దాన్ని ఒక్కడే ఆపరేటర్ చేసుకునేటటువంటి వాడు. అయితే దానివల్ల చాలా సేమ్ చాలా టైప్ పడుతుంటుంది. ఏంటంటే ఒకతను ఒకడే ఆపరేట్ చేసుకుంటుంటే అతను ప్రోగ్రామ్ ఎంటర్ చేయడానికి కొంతసేపు పడుతుంది. అది కీబోర్డ్ మీద ఎంటర్ చేస్తుంటాడు, అప్పుడు మిగతా డివైసులన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. సెకండరీ మెమరీ వాడుకోవట్లేదు, అవుట్పుట్ డివైస్ వాడుకోవట్లేదు, ఓన్లీ కీబోర్డ్ ఒకటి, మనకి ఇన్పుట్ డివైస్ ఒకటి యాక్టివ్గా ఉంటుంది. అతనే అంటే సింగిల్ యూజర్ సిస్టంలో అయితే తర్వాత అతను ప్రింట్ తీసుకునేప్పుడు ఓన్లీ సిపియును అవుట్పుట్ డివైస్ మాత్రమే మనకి ఎంగేజ్ అయి ఉంటాయి. ఇన్పుట్ డివైస్ ఖాళీగా ఉంటుంది, మెయిన్ మెమరీ పెద్ద యాక్టివిటీ ఎక్కువ ఉండదు, సెకండరీ మెమరీ కూడా చాలా తక్కువ యాక్టివిటీ నడుస్తుంటుంది. ఈ రకంగా తీసుకుంటే కంప్యూటర్ యొక్క ఉపయోగం, వినియోగించడం అనేటటువంటి దాని ఎఫిషియన్సీ అంటారు, అది చాలా తక్కువ లెవెల్లో నడుస్తుండేది. అంటే అది 100 పనులు చేయగలిగితే ఒక్క పనిని చేసుకుంటుండే, అంటే దాని కెపాసిటీని 1% మాత్రమే మనం వాడుకుంటున్నట్టుగా అవుతుందని చెప్పేవారు. ఇంకా అంతకంటే తక్కువేమో కూడా. అందుకోసం ఏం చేశారంటే కొంచెం దాని కెపాసిటీని, దాని యూటిలైజేషన్ పెంచచ్చా, దాని వినియోగాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసే పద్ధతులు ఏమైనా ఉన్నాయా, ఆ కాంటెక్స్ట్లో డెవలప్ అయ్యే ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే ఏకకాలంలో ఒక అతను కాదు ఇద్దరు ముగ్గురు చేసుకోవడం, లేక ఒక కంప్యూటర్ మీదనే 2-3 పనులు చేయడం, ఇటువంటి వాటిని ప్లాన్ చేయడం జరిగింది. దానికి ఏం చేశారంటే ఈ ప్రోగ్రామ్ రకరకాల యూజర్స్ని, అంటే ఒక్కడికంటే ఎక్కువ మంది ప్రోగ్రామర్స్ని కానీ లేక ఒక ప్రోగ్రామ్ కంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ని కానీ ఏకకాలంలో, అంటే ఆల్మోస్ట్ ఏకకాలంలో వీటిని హ్యాండిల్ చేసేటటువంటి ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్ చేశారు. దాన్ని బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఇది మొదటి లెవెల్ది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక మొత్తం ఎంతమంది ప్రోగ్రామర్స్ అయినా ఉంటే అంతమంది ప్రోగ్రామర్స్ యొక్క డేటా ఎప్పుడెప్పుడు ఈ ఇన్పుట్ డివైస్ ఖాళీ ఉంటుందో అప్పుడప్పుడు అందులోంచి ఎంటర్ చేస్తూనే ఉంటారు అతని ప్రోగ్రాము, అతని డేటా. ఉదాహరణకి ఈ కంప్యూటర్లో 3 యూజర్స్ ఉన్నారనుకుందాం. 3 యూజర్స్ ఉంటే ఈ 3 యూజర్స్ యొక్క ప్రోగ్రాము, అంటే యూజర్ 1 అతని ప్రోగ్రాము డేటా ఒక చోటకి వెళ్ళిపోయింది, 2 అతని డేటా ప్రోగ్రాము యూజర్ 2 అనేటటువంటి ఏరియా దగ్గర వెళ్ళింది, సెకండరీ మెమరీలో అక్కడ స్టోర్ చేయబడింది. 3 యూజర్ ఉంటే 3 యూజర్ యొక్క ప్రోగ్రాము, అతని డేటా మొత్తం సెట్ అంతా కూడా అతను 3 ఇంకో ఏరియాలో సెకండరీ మెమరీలోనే స్టోర్ చేయబడి ఉంది. ఇప్పుడు ప్రోగ్రామ్ ఇన్పుట్ డేటా అంతా ఫీడింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మొదటి ప్రోగ్రామ్కి కంట్రోల్ ఇస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్, అది దాన్ని పట్టుకొస్తుంది. మెయిన్ మెమరీలో బఫర్ 1 అంటే కొంత ఏరియాని రిజర్వ్ చేసి ఉంచుతుంది మొదటి యూజర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ తెచ్చుకోవడానికి, అతనికి సంబంధించి కొంత డేటా కూడా పెట్టుకోవడానికి. సో ఇది నడుస్తూ ఉంటుంది, ప్రోగ్రామ్ 1 నడుస్తూ ఉంటుంది. నడుస్తున్నప్పుడు అతని యొక్క ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అతని రిజల్ట్స్ ప్రింటింగ్ స్టార్ట్ చేసేప్పుడు, అంటే యూజర్ 1 ప్రింటింగ్ అవుతుంది, అప్పుడు మిగతా డివైసులన్నీ ఖాళీగా ఉన్నాయి. అందుకోసం ఏం చేస్తుంది, 2 యూజర్ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేస్తుంది. అంటే మొదటి ప్రోగ్రాము నడుస్తుంది, 2 ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. అయితే మొదటి ప్రోగ్రామ్ అయిపోయింది,
దాని తర్వాత రెండో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది వర్చువల్గా. అంటే ఒక ప్రోగ్రామర్ తర్వాత, అంటే ఒక యూజర్ తర్వాత ఇంకో యూజర్, ఆ యూజర్ తర్వాత ఇంకో యూజర్, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంటే క్యూలో వెళ్ళిపోతున్నట్టుగా ఒక్కొక్కళ్ళ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వాటి వాటి డివైస్ని మాత్రం వాడుకుంటూ ఉంటే దాన్ని ఏమంటారంటే బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు దాన్ని. మొదట్లో అయితే ఇందులో కూడా మళ్ళీ మొదటి యూజర్ వాడుతున్నప్పుడు అసలు రెండో యూజర్ ప్రసక్తి ఉండేది కాదు, అతను అయిపోయిన తర్వాతనే రెండో యూజర్ రావడం, రెండో యూజర్ అయిపోయాక మూడో యూజర్, అంటే సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టంలోంచి ఇప్పుడు బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టంలోకి వచ్చాం. అంటే ఎట్ ఏ టైం ముగ్గురు నలుగురు యూజర్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఒక డివైస్కి అడ్డం కాకుండా రెండో యూజర్ వస్తే ఇద్దరివి కూడా నడిపిస్తూ ఉండడం. ఉదాహరణకి మొదటి యూజర్ది డేటా ప్రింట్ అవుతుంది, రెండో యూజర్ ప్రోగ్రామ్ ఎక్కించుకోవచ్చు. అంటే ఇక్కడి నుంచి ఇన్పుట్ డివైస్ ఏమో రెండో యూజర్ వాడుకుంటూ ఉంటాడు, మొదటి యూజర్ది ఆల్రెడీ కొంత ప్రాసెసింగ్ అయిపోయింది, అతని ప్రింటింగ్ అవుతుంది అది. అంటే అలాంటి అభ్యంతరం ఏం లేదు, తన పని అవుతున్న సేపు మొదటి యూజర్ ప్రియారిటీ మాత్రం మొదటి యూజర్కే ఉంటుంది. అంటే మొదటి యూజర్కి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి రెండో యూజర్ తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఆ క్షణంలో. ఇదే వాడు మొదటి వచ్చినవాడు కనుక వాడికి అడ్డం కాకుండా రెండో వాడి పనులు చేస్తుంటుంది. సపోజ్ మొదటి వాడికి మళ్ళీ కీబోర్డ్ అవసరం వస్తే మొదటి రెండో వాడిని ఆపేస్తుంది. అంటే ప్రాధాన్యతలో మొదటి వాడిని తీసుకుంటూ వాడి పనులన్నీ పూర్తి చేసుకుంటూ రెండో ప్రోగ్రామ్ తీసుకుంటుంది. మొదటివాడి మొత్తం పనులన్నీ పూర్తి అయిపోయాయి, ఇప్పుడు రెండో యూజర్ ఇంతవరకు రెండో వాడిగా ఉన్నాడు, వాడు మొదటివాడు అవుతాడు, వాడికి ప్రాధాన్యత పెరుగుతుంది. అప్పుడు మూడో ప్రోగ్రామ్ సంబంధించి ఇంకా ఎవరైనా పెండింగ్లో ఉన్నారా వెయిటింగ్లో ఉన్నారా చూస్తుంది, ఆ మూడో యూజర్కి సంబంధించి దాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. ఏ రకంగా అంటే రెండో యూజర్కి అడ్డం కాకుండా వస్తే చాలు. అంటే రెండో వాడికి ఇప్పుడు ప్రాధాన్యత వచ్చింది, మూడో వాడు తక్కువ ప్రాధాన్యతలో ఉంటాడు. సో రెండు పనులు నడుస్తుంటాయి. అంటే ఒక పని చేస్తున్నప్పుడు రెండో పని కూడా చేయడానికి వీలైతే రెండు పనులు చేసుకుంటూ ఎవరికి అడ్డం కాకుండా మొదటివాడికి మాత్రం కొంచెం ప్రాధాన్యత ఇస్తూ చేసుకుంటూ వెళ్ళేటటువంటి పద్ధతిని ఏమంటారంటే దీన్ని బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టంలో చెప్తుంటారు. దీన్ని ఇంతకంట కూడా ఇంకా బెటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇంకొక పద్ధతి ఒకటి ఉంది, అంటే అందరికీ కూడా సమానమైన ప్రియారిటీ ఇచ్చేయడం. బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టంలో ఎవరు ముందు వస్తే వాళ్ళకి ప్రియారిటీ వస్తుంది, ఎవరు తర్వాత వస్తే వాళ్ళకి ముందు వాళ్ళకి అయిన తర్వాత ప్రాధాన్యత తర్వాత వాళ్ళకి వస్తుంటుంది. అలా కాదు, మొత్తం ఎంతమంది వచ్చినా సరే అందరికీ సమానమైన ప్రాధాన్యత. ఎటే టైం 50 మంది ఉన్నారనుకుందాం, ఈ 50 మందిని కూడా సమానంగా చూడాలి. మొదటి వాడికి అయిపోయాక రెండో వాడు అలా ప్రారంభించి 50 వాడికి వెయిటింగ్ టైం ఎక్కువైపోతుంది. ఈ రకంగా మొత్తం అందరినీ కూడా హ్యాండిల్ చేసేటటువంటి లక్షణంతో డెవలప్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ని టైం షేరింగ్ సిస్టమ్ అంటారు. ఇది మనం ఎక్కడ చూస్తామంటే ఇది ప్రతిరోజు ఆల్మోస్ట్ అందరికీ వినియోగంలో తెలుస్తూనే ఉంది, కానీ అదేం తెలియకపోవచ్చు. మన రైల్వే రిజర్వేషన్ పద్ధతిలో ఈ టైం షేరింగ్ సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక మెయిన్ కంప్యూటర్ ఉంటుంది, దాని సర్వర్ అందాం. కింద కొన్ని వేల మంది సామాన్యంగా రైల్వే రిజర్వేషన్ చేసుకునేవాళ్ళు, ఈవేళ మనకు ఉన్నటువంటి నెట్వర్క్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. అది ఇవాళ మనకి, అంటే ఢిల్లీ నుంచి కలకత్తాకి మనకి కావాల్సినటువంటి రిజర్వేషన్ హైదరాబాద్లో మన సికింద్రాబాద్ స్టేషన్లో మనం చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు ముందర 3 నెలలలోపుగా. అలా ఎన్ని కొన్ని లక్షల మంది ఎట్ ఏ టైం పొద్దునపూట మామూలుగా మనకి 8 o'clock అవుతుంటే ఇవాళ అందరికీ అనుభవం ఇది, మనకి తత్కాలంలో రిజర్వేషన్ చేసుకోవడానికి 5 నిమిషాల్లో మొత్తం రిజర్వేషన్ అయిపోతుంటాయి సామాన్యంగా. ఇది హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళేటటువంటి ట్రైనింగ్ మనం రిజర్వేషన్ చేయించుకుందాం అనుకుంటే తత్కాలం మనం చూస్తే జస్ట్ 2 డేస్ మనకి ఎలా చేస్తారు. కొన్ని లక్షల మంది ఎట్ ఏ టైం టెర్మినల్స్ దగ్గర కూర్చుని ఉంటారు, ఆ కూర్చున్న టైంలో ఎలా జరుగుతుంది, లేక మామూలు అప్పుడు రిజర్వేషన్ చేసుకుంటుంటే ఎలా జరుగుతుంది అంటే మెయిన్ ఉండేది ఒకటే సర్వరు, ఒకటే డేటాబేస్. అంటే మొత్తం ఆ ట్రైన్కి ఆ సీట్ నెంబర్ ఎదురుగా ఎవరైనా పేరు ఉందా లేదా అని రాయడానికి ఒకటే ఏరియాలో ఉంటుంది తప్ప ఒక్కొక్క సికింద్రాబాద్ స్టేషన్కి ఒక డేటాబేసు, ఇంకో చోటకి ఇంకో డేటాబేసు, అలా ఉండవు. అలా ఉంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఒకే సీట్ ఇద్దరికి అలాట్ చేయడం ముగ్గురికి అలాట్ చేయడం జరిగిపోతుంది. ఒక సీటు ఏ ట్రైన్ని ఎక్కడి నుంచి ఎవరు రిజర్వేషన్ చేసినా కానీ ఒక సీటుకి ఒకటే పేరు వస్తుంది కనుక అది మొత్తం అంతా కూడా సింగిల్ పాయింట్లోనే నడుస్తున్నది. ఇటువంటిప్పుడు ఎన్ని వందల మంది యూజర్స్ అయినా ఉండేవండి, మనం ఉదాహరణకి ఈ కేసులో 5 యూజర్స్ ఉన్నారనుకుందాం. అంటే ఒక సెంట్రల్ సర్వరు, 5 యూజర్స్, 5 టెర్మినల్స్ దగ్గర కూర్చుని ఉన్నారు. వీళ్ళు కూర్చున్నప్పుడు కంప్యూటర్ ఎలా సమానత్వం చూపిస్తుందంటే, మనకి తెలుగులో పద్యం ఉంది, ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడే తోచును. సూర్యుడు ఒక్కడే, కానీ ఏ జీవికి ఆ జీవి ఆ సూర్యుడు తనకలాగే కనిపిస్తూ ఉంటాడు. అదే రకంగా ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ కంప్యూటరు వీళ్ళందరికీ కూడా టైముని చిన్న చిన్న విభాగాలుగా చేస్తుంది. ఒక్కొక్క మిల్లీ సెకండ్ వీళ్ళ ఒక్కొక్కడికి ఒక్కొక్క మిల్లీ సెకండ్ టైం అలాట్ చేస్తుంది.
మిల్లీ సెకండ్ అంటే సెకండ్లో 1000వ వంతు. ఆ టైంని ఎవరు గుర్తించలేము మనం. అది ఏం చేస్తుందంటే ముందర వీళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కంప్యూటర్లో సెకండరీ మెమరీలో ఉన్నాయి. 5గురు యూజర్స్ ఉన్నారు. 5గురు ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి U1, U2, U3, U4, U5 ఇలా ఎంతమంది ఉంటే అంతమంది మనకి సెకండరీ మెమరీలో హార్డ్ డిస్క్లు వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఎట్ ఏ టైం హ్యాండిల్ చేయాలి. అందుకోసమని వీళ్ళందరికీ సంబంధించింది సామాన్యంగా మనకి మెయిన్ మెమరీలో ఒకటే బఫర్ పెట్టుకుంటుంది. అసలు ప్రిన్సిపల్ ఒకటే, ఎట్ ఏ టైం ఒక్కడే ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు. కానీ బయట చూసేవాళ్ళకి మాత్రం అందరినీ సమానంగా చూస్తున్నట్టుగా చూపించాలి. 5గురికి కూడా సమానమైన సమయం ఒకేసారి చూస్తున్నట్టుగా కనిపించాలి. అక్కడ భ్రాంతి కల్పిస్తుంది. అక్కడది ఎలాగంటే అందరికీ కూడా తలో మిల్లీ సెకండ్ టైము ఇచ్చింది. ఇతను కీబోర్డ్ దగ్గర ఇతను కూర్చున్నాడు, రెండో అతను కీబోర్డ్ దగ్గర అతను కూర్చున్నాడు, మూడో అతను, నాలుగో అతను, ఐదో అతను ఎవరు కీబోర్డ్ దగ్గర వాడు కూర్చున్నారు. ఇతను ఇక్కడ నుంచి కీబోర్డ్ మీద టైం ప్రెస్ చేసేప్పటికి ఇతను టైం అది వెంటనే 1 మిల్లీ సెకండ్ ఇచ్చింది. ఆ మిల్లీ సెకండ్లో అతను ఎంత పని చేస్తాడో అంటే ఆ ప్రోగ్రామ్ని ఇక్కడ పట్టుకొచ్చి మెయిన్ మెమరీలో పెట్టుకుని చూస్తుంటుంది. అది 5గురికి పెట్టింది బఫర్ల కింద పెట్టి మొదటి వాడి ప్రోగ్రామ్ అతను యాక్టివేట్ చేసింది. ఆ 1 మిల్లీ సెకండ్లో ఎంత పని చేయగలుగుతాడో అంతసేపు అతను ప్రోగ్రామ్ నడవనిచ్చింది. ఎన్ని స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతాయో అన్ని స్టెప్స్ వెళ్ళనిచ్చింది. ఆ మిల్లీ సెకండ్ అయిపోయింది, టక్కున అతని ప్రోగ్రామ్ క్లోజ్ చేసేస్తుంది. క్లోజ్ చేయడంటే ఏం చేస్తుందంటే ఎంతవరకు అంటే మొత్తం 1000 స్టెప్స్ కనుక ఉండి ఉంటే ఆ 1000 స్టెప్స్లోనే ఇతను 20 స్టెప్స్ చేస్తుంటే ఈ మిల్లీ సెకండ్లో 20 స్టెప్స్ వరకు చేసేడు అనే ఒక స్టేటస్ వర్డ్ రాసుకుని ఇతను 1వ స్టేట్మెంట్లాగా అయితే 20వ స్టేట్మెంట్ వరకు చేస్తున్నాడు, అక్కడ ప్రస్తుతం టెంపరీగా సస్పెండ్ చేశాను ఆపాను అని చెప్పి ఒక స్టేటస్ నోట్ చేసి వెంటనే రెండో వాడికి మిల్లీ సెకండ్ దగ్గర వెళ్ళిపోతుంది. రెండో వాడికి ఆ మిల్లీ సెకండ్లో అతని ప్రోగ్రాము అది కూడా 1వ స్టేట్మెంట్ నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాం. అతని 15వ స్టెప్స్ పూర్తి అయ్యి అనుకుందాం. ఆ మిల్లీ సెకండ్లో 15వ సెకండ్ అతనికి 20 మిల్లీ సెకండ్ అయిన వెంటనే 15 స్టెప్సే పూర్తి అయ్యాయి ఇతనికి అని అక్కడ అతనికి సంబంధించినటువంటి స్టేటస్ వరల్డ్లో ఆ ఇన్ఫర్మేషన్ పెట్టేసి మూడో వాడికి మిల్లీ సెకండ్ దగ్గర వెళ్ళిపోతుంది. అలా మూడో వాడికి ఆ ఇచ్చినటువంటి టైం మిల్లీ సెకండ్ ఎంత ఎన్ని స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతాయో అతని ప్రోగ్రామ్ అంతవరకే నడవనిస్తుంది. అంటే ప్రోగ్రామ్ వెళ్ళినంతసేపు వెళ్ళవట్లేదు, అది టైం పెట్టింది ఒక్కొక్కడికి ఒక్కొక్క మిల్లీ సెకండ్ టైము. ఆ మిల్లీ సెకండ్ ఎన్ని స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతాయో అంతవరకు వెళ్ళనిచ్చింది. అయిపోతుండగా క్లోజ్ చేసేసి అతని స్టేటస్ ఎన్ని స్టెప్స్ వరకు అయిందో ఆ అంటే మూసేసే టైంకి ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ అక్కడికి ఆపేసే టైంకి ఎంత భాగం పూర్తి అయిందో ఆ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుని అక్కడి నుంచి తర్వాత యూజర్ వెళ్ళిపోతుంది. 4వ యూజర్ అయిపోయాడు, 5వ యూజర్ కూడా అయిపోయాడు. అంటే ఒక మొత్తం ఉన్నటువంటి లిస్ట్ అందరికీ అయిపోయాడుకి వెంటనే 1వ అయిపోయింది. 2వ రౌండ్లో మళ్ళీ మొదటి వాడి దగ్గరికి వచ్చేస్తుంది. 8 మిల్లీ సెకండ్లు పట్టింది అప్పటికి, మొత్తం 5 మిల్లీ సెకండ్లు పట్టింది. 6వ మిల్లీ సెకండ్ పడి ఇతని దగ్గర ఉంది. ఇతనికి తెలియదు అసలు ఇంచేదంటే మనం సెకండ్లు కాదు నిమిషాలు పట్టినా కానీ మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకోలేం. సెకండ్లో అంతర్భాగం అసలు అర్థం చేసుకోలేం మనం. అంచేత ఇది 1 సెకండ్లో మొత్తం 1000 మిల్లీ సెకండ్లు ఉంటే 200 రౌండ్లు వేయగలదు ఒక సెకండ్కి. 200 రౌండ్లు 5 యూజర్స్ ఉంటే అంచేది ఇక్కడికి వచ్చేసింది. ఇతను ఏమనుకుంటు మళ్ళీ అతని ప్రోగ్రామ్ ఎక్కడైతే ఆపిందో ఆ ప్రోగ్రామ్ అక్కడి నుంచి రెడీ చేస్తుంది. అంటే 20వ స్టెప్ వరకు అయింది మొదటి యూజర్ది, ఇప్పుడు 21వ స్టెప్ నుంచి స్టార్ట్ చేసింది. ఇది 18 స్టెప్సే అవ్వచ్చు ఇప్పుడు ఈ రౌండ్లో ఇతనికి అతను రాసిన ప్రోగ్రామ్ యొక్క కమాండ్స్ యొక్క స్వభావాన్ని బట్టి. ఆ మిల్లీ సెకండ్ అయిపోవడం తర్వాత మళ్ళీ అక్కడికి ఆపేసింది అతన్ని. ఆ తర్వాత యూజర్ దగ్గర వెళ్ళిపోయింది. ఇలాగా ఒక్కొక్క మిల్లీ సెకండ్ ఒక్కొక్క టైప్ యూజర్కి అలాట్ చేస్తూ అందులో అతని ప్రోగ్రామ్ ఎంతంత వరకు రన్ అవుతుందో అంతంత మాత్రమే అలౌ చేస్తూ అలా రౌండ్స్ వేసుకుంటూ పెడుతూ అందరికీ సమానమైనటువంటి సమయాన్ని ఇచ్చి ఎవరికి కూడా ఇతనికి రెండో వాడికి వెళ్ళినప్పుడు మొదటి వాడికి తనని చూడటం లేదు అనే విషయం తెలియదు. ఇంచేత అంత తక్కువ టైంలో ఇది గబగబా రౌండ్లు పూర్తి చేస్తుంది కనుక. ఈ రకంగా చేసుకొస్తే ఈవేళ మనకి కంప్యూటర్కి సర్వర్స్ ఎంత కెపాసిటీ వచ్చాయంటే 1,00,000 మంది అంటే ఇప్పుడు ఒకే రిజర్వేషన్ సిస్టంలో అందరూ కూర్చున్నప్పుడు ఒకే ప్రోగ్రామ్ అందరిది కూడా. ఇక్కడైతే మామూలుగా అయితే ఎవరి ప్రోగ్రామ్ వాళ్ళది కావచ్చు, అక్కడ అలా అక్కడ రిజర్వేషన్ సిస్టంలో అయితే అందరికీ ఒకటే ప్రోగ్రామ్, అందరికీ రిజర్వేషన్ కావాల్సింది. ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ రోజున వెళ్ళాలి, ఏ క్లాసులో వెళ్ళాలి, ఇది ఇన్ఫర్మేషన్ ఎవరినదైనా ఒకటి. అంటే ఒకే ప్రోగ్రామ్ కాపీలు 100,000 కాపీలు రెడీ చేసి పెట్టుకుని ఎవరైతే లాగిన్ అవుతారో ఆ లాగిన్ అయ్యేటటువంటి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బఫర్లో ఉన్నటువంటి తీసుకుని వాళ్ళకి ఆయా టైమ్స్ ఇచ్చుకుంటూ ఒకేసారి అందరికీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది. అంచేతన రిజర్వేషన్లో ఎవరు ముందర కానీ ఎస్ అనేస్తాడో వాడికి అలాట్ అయిపోతున్న సీటు, అంటే వాడు మిగతా వాళ్ళు లేట్ అయ్యారన్నమాట. ఈ రకంగా మనకి కంప్యూటర్లో ఉండేటటువంటి కెపాసిటీని అందరికీ సమానంగా చూపిస్తూ ముందరొచ్చాడా వెనకొచ్చాడా అని కాదు కదా, అందరికీ సమానమైన టైం ఇచ్చేది. ఆ టైంలో ఎవరు ముందర క్లిక్ చేస్తే వాడదవుతుంది అంతే. అది మిల్లీ సెకండ్ ఎవరు అబ్జర్వ్ చేయలేనంత టైం. 1 మిల్లీ సెకండ్ కాబట్టి 10 మిల్లీ సెకండ్లు ఇవ్వచ్చు,
లేకపోతే ఇంకా తక్కువ టైం అవ్వచ్చు కంప్యూటర్ ఇంకా స్పీడ్ని బట్టి, అది మైక్రో సెకండ్లోకి వెళ్ళచ్చు. ఏదైనా కానీ ఒక్కొక్కటి ఇచ్చే టైం స్లాట్ని ఫిక్స్ చేసి మొత్తం 8,000 మంది యూజర్స్ ఉన్న అందరికీ సమానంగా సమయాన్ని పంచిపెట్టి వాళ్ళ వాళ్ళ పనులు పూర్తి చేసుకుంటూ ఎక్కడికి ఆపేమో తర్వాత మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ చేస్తుంటుంది. వాళ్ళ మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయి ఉండొచ్చు. అందరివి ప్రోగ్రామ్స్లో కూడా సమానమైన నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉండాలనే లేదు. మొదటి ప్రోగ్రామ్ 1000 లైన్లు ఉంటే రెండో అతను 300 లైన్లు ఉండొచ్చు, మూడో అతను 550 లైన్లు ఉండొచ్చు. ఎవరి ప్రోగ్రామ్ చివరికి ఎప్పుడైతే పూర్తి అయిపోతుందో ఆ యూజర్ నా లిస్టులో నుంచి తీసేస్తుంది, మిగతా నలుగురే ఉంటారు. అప్పుడు సపోజ్ యూజర్ 3 ముందర అయిపోయింది, అతని లిస్టులో నుంచి చేసింది, ఇంకా నలుగురే ఉంటారు. అంటే రౌండ్స్ వేసేప్పుడు ఈ నలుగురి మధ్యలో తిరుగుతుంటుంది. ఇప్పుడు యూజర్ 4 కూడా అయిపోయాడు, అతను కూడా లిస్టులో నుంచి చేసింది, ఇంకా ముగ్గురే ఉంటారు. ఇలా ఎవరెవరు ఉన్నారో ఉన్నవాళ్ళకి మాత్రం ఉన్న సమయాన్ని కేటాయిస్తూ స్పీడ్గా చేసుకుంటూ టైముని షేర్ చేసుకుంటూ వర్క్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ కనుక దీన్ని టైం షేరింగ్ సిస్టమ్ అంటారు. ఇందులో ప్రయారిటీస్ ఏం లేవు, అందరికీ సమానమైన ప్రయారిటీయే. ఇది ఒక రకం ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కూడా మన రిక్వైర్మెంట్స్ అందరికీ అస్తమాట సరిపోవట్లేదు, ఇంకో రకం కావాల్సి వచ్చింది. అది చూద్దాం. ఇప్పుడు ప్రాధాన్యతల్ని గుర్తుంచుకుని ప్రోగ్రామ్స్ని రన్ చేసేటటువంటి ఒక పద్ధతి డెవలప్ చేశారు, దాన్ని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అంటే మొదట్లో బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టంలో ఎవరు ముందు వచ్చారో వాడు ముందర వెళ్ళిపోతూ ఉండాలి, వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చినటువంటి వాడు తర్వాత ప్రయారిటీతో నడిచారు. టైం షేరింగ్ సిస్టమ్ దగ్గర వచ్చి అందరికీ సమానమైన ప్రయారిటీ ఇచ్చారు. కానీ అలా కాదు, రియల్ లైఫ్లో మనకి ఏంటంటే కొంత కొంతమంది ప్రాధాన్యతలు నడుస్తూ ఉంటాయి. మనకి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే తిరుపతిలో దర్శనమే. దర్శనానికి అందరూ కూడా ఆ గదుల్లో ఉంటుంటారు, కానీ వాళ్ళందరికీ దర్శనం అవుతుండగా ఒక వీవీఐపీకి దర్శనం ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు అతనికి కూడా క్యూలో నుంచో బెటర్ అతన్ని. అప్పుడు ఏం చేస్తారు, క్యూని ఆపేసి ఇతన్ని పోనిస్తారు. సపోజ్ ఇతను పెడుతుండగా మనం ఊహిద్దాం, అంతకంటే కూడా ఇంకా హై ప్రియారిటీ ఉండేటువంటి ప్రధానమంత్రి వచ్చాడు అనుకుందాం దర్శనానికి. అంటే మామూలుగా షెడ్యూల్లో వీళ్ళందరూ ముందర ఇంటిమేట్ చేసి ఉండాలి ఎవరెవరు ఎప్పుడు వస్తారని. తక్కువ టైంలో ఇంటిమేట్ చేశారనుకుందాం, అంటే ఒక స్టేట్ మినిస్టర్కి మామూలుగా వాళ్ళు ప్రయారిటీ ఏదో ఇచ్చేది, గవర్నర్ వస్తున్నాడు, స్టేట్ గవర్నర్కి ప్రయారిటీ ఇచ్చి దర్శనం చేయిద్దాం అనుకుని ఒక టైం అలాట్ చేసి మిగతా వాళ్ళకంటే ఆపేసి ఇతనికి ప్రయారిటీ ఇచ్చారు. కానీ ప్రధానమంత్రి వస్తున్నట్టు అదే రోజు అదే టైంకి వస్తున్నట్టు కూడా తిరుపతి దేవస్థానానికి అందింది అనుకుందాం, లేదా రాష్ట్రపతి వస్తున్నట్టు, అప్పుడు ఎవరికి అవుతుంది, గవర్నర్ని దాటి రాష్ట్రపతికి వెళ్ళిపోతుంది. ఈ రకంగా వచ్చేటటువంటి వ్యక్తుల యొక్క ప్రాధాన్యతను బట్టి మనం ప్రయారిటీస్ ఇస్తుంటాం. అదే రకంగా కంప్యూటర్స్లో కూడా ఇక్కడ ప్రాధాన్యతలు ప్రధానంగా రెండింటి మీద ఆధారపడతాయి. ఒకటి, దానికి కంప్యూటర్కి కనెక్ట్ చేసినటువంటి డివైసెస్ యొక్క ప్రయారిటీస్ని బట్టి. అంటే ఈ డివైసెస్ అంటే ఇందులో ఇన్పుట్ పట్టుకొచ్చే డివైసులు ఉన్నాయి, ఒకటి కీబోర్డ్ ఒకటే కాదు చాలా ఉన్నాయి డివైసెస్. ఈ డివైసెస్ యొక్క స్పీడ్ని బట్టి అవి ఎంత స్పీడ్లో డేటాను పట్టుకొస్తాయో ఆ స్పీడ్ని బట్టి వీటికి ప్రయారిటీస్ నిర్ణయిస్తారు. అటువంటిప్పుడు సపోజ్ మనకి ఉదాహరణ ఈ కంప్యూటర్కి 4 డివైసులు కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనుకుందాం, D1, D2, D3, D4 అనే డివైసెస్ కనెక్ట్ అయి ఉన్నాయి డేటా ఇవ్వడానికి, డేటా లోపలికి ఫీడ్ చేయడానికి. ఈ 4 మామూలుగా అయితే 1, 2, 3, 4 వరుసలో వెళ్ళాలి మొట్టమొదటి, కానీ ముందరే ఈ కంప్యూటర్ సిస్టంలో వాటి ప్రియారిటీస్ అని కూడా రాసేసి కూడా జరుగుతుంది. సపోజ్ D1, D2, D3 అలా ఇంకా మొత్తం ఎన్ని డివైస్ ఉంటే అన్ని డివైసులు కూడా వాటి ప్రియారిటీస్ రాసేసి ఉంచుతారు. ఇక్కడ ఈ డివైసెస్లో D2 అనేటటువంటి డివైస్కి హయ్యెస్ట్ ప్రియారిటీ, 1వ నెంబర్. 1వ నెంబర్ అంటే ర్యాంక్ 1 అనమాట, ఫస్ట్ ర్యాంక్. అది ఎప్పుడు వచ్చినా సరే ముందు దానికి పర్మిషన్ ఇచ్చేయాలి, మిగతా వాళ్ళని ఆపేయాలి. ఎక్కడ నడుస్తున్నా సరే వాళ్ళని అక్కడ ఆపేసేసి వెంటనే మొదటి హయ్యర్ ప్రియారిటీ వచ్చిన వాళ్ళని పంపిస్తూ ఉండాలి. D3 అనేటువంటి దానికి సెకండ్ ప్రియారిటీ, D1కి 3rd ప్రియారిటీ, D4కి 4th ప్రియారిటీ అనుకుందాం. ఇందులో డేటాలో ముందర మామూలుగా అయితే ఇంకా ఈ D2, D3, D4 ఇంకా స్విచ్ ఆన్ చేయలేదు, అంటే వాటికి సంబంధించిన డేటాయే రావట్లేదు. అప్పుడు D1 లో ప్రియారిటీది అయినా మామూలుగా అన్నీ ఉన్నప్పుడు లో ప్రియారిటీ అయినా అది నడుస్తూనే ఉంటుంది, అన్నిటికంటే లో ప్రియారిటీ 4. అంటే ఇంకా మనకి D1, D2, D3 కనుక స్విచ్ ఆన్ చేయకపోతే ఈ D4 ఒక్కటి డేటా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది కంటిన్యూస్గా మెమరీలోకి. కానీ ఇంతకంటే ఇంకో ఏ డివైస్ అయినా కనెక్ట్ చేసి అది కూడా యాక్టివేట్ చేస్తే అప్పుడు ఈ రెండింటిలో కూడా ప్రయారిటీస్లో, అంటే మామూలుగా మనకి రైల్వే ట్రాక్ మీద ఒక మెయిల్, ఒక గూడ్స్, ఒక ప్యాసింజర్ పెడుతుంటే ఎలా అయితే వాటి ప్రయారిటీస్లో ముందరకు పంపిస్తుంటారో అదే రకంగా ఇక్కడ నడుస్తూ ఉంటుంది. అయితే ఈ వచ్చే ఆయన ఎలా చెప్తారు, వీటికి లోపల ఒక మెకానిజం ఉంటుంది. ఏ డివైస్ తాను రెడీ అయినా సరే వెంటనే డేటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంటరప్ట్ అనే ఒక పదం ఉంటుంది. ఆ ఇంటరప్ట్ అనేటటువంటి పదం ద్వారా ఎస్ నేను రెడీగా ఉన్నాను అని ఇంటిమేట్ చేస్తూ ఉంటుంది.
ఈ రెడీగా ఉన్నాను వెంటనే దానికి కొంతసేపు మాత్రమే ఆ డేటాను తన దగ్గర ఉంచుకోవచ్చు, ఉంచుకోగలుగుతుంది. ఇచ్చేసిన హై ప్రియారిటీ డివైస్, అది చాలా ఫాస్ట్ డివైస్. ఎక్కువసేపు వెయిటింగ్లో పెట్టేసి ఉన్న డేటా పోతుంది, కొత్త డేటా వచ్చేస్తుంది, దానికి పడిపోతుంటుంది. అందుకోసమని ఈ రకంగా ఉన్నటువంటి డేటాను తీసుకుంటూ, ప్రియారిటీస్ని తీసుకుంటూ, వీటిని ఆ టైం ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వచ్చిన వాళ్ళ యొక్క ప్రాధాన్యత బట్టి అది ముందర తీస్తుంది తప్ప, ముందు వచ్చాక ముందర వీళ్ళని హ్యాండిల్ చేయాలి అటువంటి రూల్స్ దీనికి ఏం లేవు. అదే రకంగా యూజర్స్ యొక్క ప్రియారిటీస్, ఒకే డివైస్ ఇద్దరు ముగ్గురు వాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఆ ప్రాధాన్యత బట్టి ముందర క్యూలో వెళ్ళేటువంటి పద్ధతి కాదు ఇది. అంటే సమానస్థానం ఇక్కడ, సమానత్వాన్ని ఇక్కడ క్వశ్చన్ లేదు, ఆధికారికం అందులో ప్రాధాన్యతను బట్టి ఇక్కడ నడుస్తుంటుంది. ఈ రకంగా కానీ ఏది చేసినా కానీ మొత్తం మీద ఈ కంప్యూటర్స్ డివైసెస్ని కానీ మనుషులు కానీ ప్రాధాన్యతను బట్టి నడిపిస్తుంటాయి. ఇటువంటి దీన్ని ఏమంటారంటే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తామంటే బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, టైం షేరింగ్ సిస్టమ్ కానీ, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఎట్ ఏ టైం ఎన్ని పనులైనా చేయగలుగుతుంటాయి వాటి వాటి మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ రాకుండా. ఈ లక్షణాలన్నీ కూడా చూపించేటటువంటిది మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక పదం ఉంది, నైక కర్మకృతని. అది చూద్దాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తున్నటువంటి అనేక పనులని చేయగలిగినటువంటి ఆ లక్షణాన్ని సూచించే పదం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో నైక కర్మకృతు. అది మనకి 50వ శ్లోకంలో వస్తుంది. స్వాపన స్వవశో వ్యాపి నైకాత్మ నైక కర్మకృతు. ఇక్కడ ఈ నైక కర్మకృతు అనే దానికి శంకర భాష్యం ఇలా ఉంది. జగదుత్పత్తి సంపత్తి విపత్తి ప్రభృతి కర్మాణి కరోతీతి నైక కర్మకృతు. పరమేశ్వరుడు జగత్తు యొక్క ఉత్పత్తిని, సంపత్తి అంటే సృష్టి స్థితి లయాలు, ఎంత చక్కటి పదాలు వాడారు. ఇప్పుడు సామాన్యం మనం సృష్టి స్థితి లయాలు వాడుతుంటాం, వారు ఉత్పత్తి సంపత్తి విపత్తి అని మూడు పర్యాయ పదాల కింద వాడారు. సంపత్తి అంటే స్థితి, విపత్తి అంటే లయం. ఈ మూడు ఇలాంటి పనులను చాలా చేస్తూ ఉంటాడు కనుక ఆయన నైక కర్మకృతని. అదే పరాశర భట్టర్ వారి యొక్క భాష్యంలో ఇలా రాశారు, మథన ధారణ వైరి విదారణ సుధా దానాద్యనేక కర్మ నైక కర్మకృతం. అంటే అమృత మథన సమయంలో ఆయన అనేక పనులు చేశారట. మథన అంటే అమృత మథన సమయంలో ఆయన కింద కూర్మావతారం ధరించారు, ధారణ ఆ పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నారు. అంటే ఆ పర్వతం దగ్గర అనేక సమయం పాల సముద్రాన్ని చిరుగుతున్న సమయంలో ఎన్ని పనులు చేశారు ఆయన శ్రీ మహావిష్ణువు. మథన ధారణ వైరి విదారణ శత్రువుని చంపడం, సుధాదానం అమృతాన్ని పంచిపెట్టడం, ఇలాంటివి అనేక పనులు చేశారు కనుక ఆయనకి నైక కర్మకృత అనే పదం వచ్చిందని ఆ భాష్యంలో రాశారు. ఏదైనా కానీ శ్రీ మహావిష్ణువు అనేక పనులని చేయగలడు. అయితే ఇక్కడ మనం ఏంటంటే అనేక పనులు చేయడమే కాదు, ఏకకాలంలో చేయగలడు ఆయన. ఈ లక్షణాలన్నీ మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఈ పదం దగ్గర స్పష్టంగా కనిపిస్తుంటాయి. మిగతావి తర్వాత చూద్దాం మనం.